హాయ్ వ్యూవర్స్, మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం పాంగోలిన్. మన దగ్గర అలుగు అంటూ ఉంటారు, అదే ఆల్మోస్ట్ మన దగ్గర కూడా అవి అంతరించిపోయినట్టే లెక్క, ఎక్కడో ఒకటి రెండు కనిపిస్తూ ఉంటాయి. అవి భూమి మీద పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అన్ని ప్రాణులు కూడా వాటికి తిండి అలవాట్లు మార్చేసుకుంటున్నాయి. బట్ ఈ అలుగులు మాత్రం ఏంటి, చిన్న చిన్న పురుగుల్ని చీమలు ముఖ్యంగా చీమలు తింటూ బతుకుతూ ఉంటాయి. చర్మం అంతా కూడా మొత్తం పులుసులతో ఉండేది, ఏదైనా ప్రమాదం అంటే మొత్తం ఉండలాగా చుట్టుకుపోతే దాంతో ఏ జంతువు వీటి తినలేదు. కానీ వేటగాళ్ళు మాత్రం వీటిని బంధిస్తూ ఉన్నారు, స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చైనా వియత్నాంలో వీటికి భయంకరమైన డిమాండ్ అన్నమాట. ఎంత డిమాండ్ అంటే పంగోలిని యొక్క కేజీ మాంసం 30,000 రూపాయలు. ఎస్, 30,000 రూపాయలు. ఈ పంగోలిని మాంసం తింటే సెక్స్వల్గా బాగా స్ట్రెంగ్త్న్ అవ్వచ్చు, అండ్ ఒంట్లో ఉండే రోగాలు కూడా మాయమవుతుందని చెప్పేసి ఒక భ్రమలో వాళ్ళు బతికేస్తూ ఉంటారు. సైంటిఫిక్ అక్కడ ప్రూవ్ అయితే కల. అయితే చైనాలో వియత్నాంలో మందులు అయితే తయారవుతాయట, క్యాన్సర్ని తరిమేసే మందులు, అదేవిధంగా బాడీలో కొన్ని రకాలైనటువంటి రోగాల మందులు అయితే తయారవుతాయట. ఈ పంగోలిని యొక్క మాంసం కావచ్చు, లోపలటువంటి వేరే వేరే పార్ట్స్తో కావచ్చు అలా. అండ్ ఈ పైన ఉన్నటువంటి పొలుసులు అంటే వాటితో కూడా ఒక రకమైన వ్యాపారం అయితే జస్ట్ స్మగ్లింగ్ రిలేటెడ్ మొత్తం అలా ఎక్కడెక్కడి నుంచి కూడా స్మగ్లింగ్ చేసి చైనాకి వియత్నాం పంపుతూ ఉంటారు. అలా స్మగ్లింగ్ చేసి మొత్తానికి పాపం ఈ పంగోలిని జాతి అంతం చేసేసారు. ఇంకెక్కడో ఒకటి బతికేస్తున్నాయి. వాటిని కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు, వేటగాళ్ళు స్మగ్లింగ్ చేసే బస్ తీసుకొని అమ్మేస్తూ ఉన్నారు. అవి మరి మిగతా జంతువుల నుంచి కాపాడుకుంటుంది కదా, మరి మనుషుల నుంచి కూడా కాపాడుకుంటుందండి. ఏం కాపాడుకుంటే పాపం, వాటిని ఉండలాగా చుట్టేసుకుంటే ఎవరైనా చేయరులే అన్నట్టు. జంతువులు అయితే వదిలేసి వెళ్ళిపోతారు, మనుషులు అలా కదా, వాళ్ళు కావాల్సిందే స్మగ్లింగ్ కదా, సో తీసుకునే పాపం వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రపంచంలో మాంసం తినేదిగా ఉన్నటువంటి మూమెంట్లో ఇంత ఖరీదైందంటే ఇదిగో ఈ పంగోలిని మాంసం అలా అని చెప్పి మీరు ఎవరు ట్రై చేయకండి, అది నేరం కూడా.